మనము ఏక్ ద్వారా స్టేక్ ద్వారా భాగంగా ఈరోజు మణిపూర్ భాష గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష, తెలంగాణ తెలుగు భాష, అదేవిధంగా తమిళనాడు తమిళం, కేరళ మలయాళం, ఒరిస్సా ఒరిస్సి, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనము భారతదేశంలో ఈశాన్య రాష్ట్రమైనటువంటి మణిపూర్లో మణిపూర్ భాష మాట్లాడతాం అనమాట. ఆ భాష మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం మణిపూర్ రాష్ట్రం పోతాం, మణిపూర్ రాష్ట్రంపై బస్సు కానీ పైన ఎక్కితే చూడకుండా ఎవరినో ఒక వ్యక్తి కలవస్తాడు, అప్పుడు మనము తెలుగులో ఎదిగిన మనము నమస్కారం అని అంటాం కదా, ఇంగ్లీష్లో హలో అంటాం కదా. అదే మణిపూర్లో మనం ఏమన్నారంటే మణిపూర్ భాషలో గురుంజరి అన్నారనమాట. తర్వాత వాళ్ళు నీ పేరు ఏమిటి అని అడుగుతారు, లేదా మనమేనా అడగచ్చు నీ పేరు ఏమిటి, మనం నీ పేరు ఏమిటంటే కువారియో అని అడుగుతారు. అదో దీన్ని కరిపోయి అంటారు అనమాట మణిపూర్ భాషలో. తర్వాత నా పేరు విజయ్ కుమార్, లేదా నా పేరు తర్వాత లోకేషను, ఏదైనా చెప్పచ్చు. మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. అదే మణిపూర్ భాషలో అయితే కదా ఏమి విజయ్ కుమార్ అంటారు. తర్వాత ఇంగ్లీష్లో హవారి అంటే కదా తెలుగులో ఎలా ఉన్నావు అంటాము. ఇప్పుడు అదే మణిపూర్ భాషలో ఎలా అయితే కదా అదుపు నుండి రీబ్రీ అంటారు. తర్వాత ఐ హవ్ ఫైవ్ అంటే నేను బాగున్నాను, ఎలా ఉన్నావు అని తెలుసుకోవాలి కదా, మళ్ళీ మనం తెలుగులో వచ్చారు నేను బాగున్నాను అంటాం. అదే మణిపూర్ భాషలో వచ్చేసి ఎమయంగిరి అంటారు, నేను బాగున్నాను అంటే